ఈ ఏడాది నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో నెల్లూరు జిల్లాలోని సోమశిల కండలేరు జలాశయాల నుంచి రబీ పంటలకు నీటిని విడుదల చేయలేమని జల వనరుల శాఖ అధికారులు ప్రకటించారు ప్రస్తుతం సోమశిల జలాశయంలో ముప్పై టీఎంసీలు కండలేరు జలాశయంలో పదకొండు టీఎంసీలు నీరు మాత్రమే ఉంది ఈ పరిస్థితుల్లో ఉన్న నీరు తాగునీటి అవసరాలకే సరిపోతుందని వివరించారు జలమండలి సమావేశాన్ని బట్టి సాగు ఆయకట్టు నిర్ణయిస్తున్నామని తొందరపడి రైతులు నార్లు పోసుకోవద్దని సూచిస్తున్నారు కండలేరు జలాశయం నందు గత నాలుగు సంవత్సరములు నుండి రెండు పంటలకు నీళ్లు ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతము వర్షాభావ పరిస్థితుల్లో ఇంకా ఇన్ఫ్లో స్టార్ట్ కాలేదు ప్రస్తుతం కండలేరు జలాశయంలో లెవెన్ పాయింట్ సెవెన్ టీఎంసీ నీటి నిల్వ ఉన్నది ఇందులో త్రీ పాయింట్ త్రీ టిఎంసీ మాత్రమే లైవ్ స్టోరేజ్ ఈ సంవత్సరం కూడా సఫిషియెంట్ వర్షాలు పడి నీరు మనకు కండ సంవత్సరాల నుంచి రిలీజ్ చేస్తే కానీ మొదటి క్రాప్కు ఇచ్చే పరిస్థితులు లేవు ఇప్పుడు ఉన్న నీళ్ళు లైవ్ స్టోరేజ్ త్రీ పాయింట్ త్రీ మనకు డ్రింకింగ్ వాటర్కే సరిపోతుంది కాబట్టి రైతులకి నా వినపం ఏమంటే ఈ సంవత్సరము ఐఏబీలో అప్రూవల్ చేసిన తర్వాతనే నీటి నిల్వలను బట్టి ఆయకట్టు ఎంత వేయాలనేది అప్రూవల్ చేసిన తర్వాతనే నారు పోసుకోవాల్సిందిగా కోరడమేమి